ఎంయూఎస్కి స్వాగతం. నా పేరు కుమార్ ధామిర. గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మండపేట పట్టణం వల్లూరి వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి మండపం వద్ద ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పండితులు ఐనబిల్లి రాజరాజేశ్వర రుద్రశర్మ, శ్రీకంఠం శివమల్లేశ్వర శర్మ వేద మంత్రాలతో భక్తులచే అష్టద్రవ్యాలు గరిక తామర తదితర పుష్పాలతో శ్రీలక్ష్మి గణపతి హోమం నిర్వహించిన అనంతరం లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం వల్లూరి వారి వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు ఎర్రమాటి మంగరాజు, వల్లూరి రామ్మోహన్ రావు, వల్లూరి వీర్రాజు, వల్లూరి బాబీ, అలమండ సూరిబాబు తదితర కమిటీ సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ 9వ రోజు పండితులు అయిన వెళ్ళి రాజరాజేశ్వర రుద్రశర్మ తన సహచర పూజారి శ్రీకంఠం శివమల్లేశ్వర శర్మతో కలిసి ఎర్రమాటి వెంకటేశ్వరరావు, పార్వతీదేవి, చండ్రు రామకృష్ణ, పద్మావతి, పుచ్చకాయల సత్యనారాయణ, అరుణ దంపతులచే అష్టద్రవ్యాలు తామర తదితర పుష్పాలు గరికతో అత్యంత వైభవంగా శ్రీలక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోకి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. లక్ష్మీ గణపతి మందిరం దగ్గర మండపం దగ్గర ఇవాళ లక్ష్మీ గణపతి హోమం జరిగింది. కంపెనీ సభ్యులు కంపెనీలందరూ హోమం చేయించుకున్నారు. లక్ష్మీ గణపతి హోమం విశేషంగా విశేష అష్టద్రవ్యాలతో కురుములు, తామర పూలు, బెల్లము, గడికి, చెరుకు ముక్కలు విశేష ద్రవ్యాలతో ఈ గణపతి హోమం జరిగింది. ఈ గణపతి హోమం ఎవరైతే కూర్చొని చూసి పాల్గొని ఇస్తారో వీళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఇస్తారు స్వామి. అలాగే గుణబాధ, ధనబాధ, మానసిక బాధ ఉన్నవాళ్ళు కూడా ఈ గణపతి నవరాత్రులు ఎవరు చేస్తారో వాళ్ళు స్వామి అన్నీ కూడా దిగ్విజయంగా చేసి దిగ్విజయ ప్రాప్తి చేస్తారని కోరుతున్నాను. అలాగే అష్టైశ్వర్యాలతో పాటు సంతానం లేని వాళ్ళకి సంతానము, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము, ఇంట్లో బాధలు సమస్యలతో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా సమస్యలన్నీ కలిసి ఈ స్వామి వల్లూరు వారి వీధిలో ఉన్న గణపతి లక్ష్మీ గణపతి కటాక్షంతో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చాలా విశేషంగా జరిగింది. వేద పండితులు మా సోదరుతోనూ కలిసి చేశాం. చాలా విశేషంగా కమిటీ వాళ్ళు చేయించారు. ఈ ఎవరైతే పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని అందరూ తీసుకుంటారు వాళ్ళకి స్వామి కృపాదనుకుంది. అది కాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడ పూజలు జరిగినాయి. స్వస్తి. మరిన్ని తాజా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.